శుభం భూయాదు. శ్రీ గురుభ్యో నమః. ఈ మేషరాశి వారికి ఏంటంటే ఒక దుడుకుతనం ఉంటుంది, అగ్నితత్వం ఉంటుంది, ఆలోచన అంతా నన్ను ఎవరు జయించలేరని కానీ లేకపోతే నేను చేసేది రాజ్యం అన్నట్టుగా ఒక భావంతో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ 15 రోజులు డిసెంబర్ అంతా అలా కనిపిస్తుంటుంది. అయితే ఈ మేషరాశి వారికి ఏంటంటే కుజుడు యొక్క బలం ఉంటుంది, కానీ చతుర్థంలో రాహు కూర్చున్నాడు. రాహు అంటే ఏంటి? చదువు. నాలుగో ఇంట్లో ఉండంటే నాలుగో ఇంటికి అధిపతి రాహు అయ్యాడు కాబట్టి అంట్లో ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానం అంటే విద్యాస్థానం అంటాం, తల్లి స్థానం అంటాం, కుటుంబ స్థానం అంటాం, ఇల్లు వాకిలి అంటాం. సో మనకేంటే ఇంత ధైర్యంగా ఉన్న వ్యక్తికి ఏంటంటే ఎక్కడో నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు ఆ విద్య విషయంలోనే కొంచెం తేడా వచ్చి అవమానపడే అవకాశం కనబడుతుంది. అలాగే ఏదైనా ఒక మంచి కార్యం వెళ్ళిపోతా అంటుంటే ఎక్కడో తల్లిగారి దగ్గర ఉన్నా కొంచెం ఒంట్లో బాగాలేదన్న కబురు వస్తుంది. దాంతో మానసిక ఒత్తిడి పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పటి నుండో పెండింగ్లో కొనుక్కుని ఇంటికి ఏదో లిటిగేషన్ తగులుతుంది, ఏదో ల్యాండ్ కొనటం దాంట్లో లీగల్ ప్రాబ్లం ఏదో వస్తుంది, దాని నుండి బయటపడడం అలా తెలియదు. ఇలా ఏంటంటే చిన్న చిన్న సమస్యలే ఇవన్నీను, కానీ ఏంటంటే ఈ ఆ సమస్య ఎంతవరకు తీసుకెళ్తుంటే యాక్చువల్గా మనం వెళ్ళాలనుకున్న మార్గానికి సంపూర్ణంగా ఆటంకం కలిగించేటట్టు చేస్తుంటాయి ఈ రాహు యొక్క ప్రభావం. అలాగే ఇక్కడ ఏంటంటే 7 గంటలకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి భోగభాగ్యాలకు ఏం తక్కువ ఉండదు, చక్కగా వచ్చేస్తాయి. కానీ ధనమే సర్వస్వం అనుకోవడం చాలా పొరపాటు కదా. ఈ ఇటువంటి మానసిక ఒత్తిళ్ళు ఉంటే ఈ రూపంలో కొంత ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం చూస్తే అష్టంలో గురువు ఉన్నాడు. అష్టం గురువు అన్నది ఏంటంటే జ్ఞానాన్ని బలహీనపరుస్తాడు. ఇక్కడ అంటే మన ఆలోచన ప్లానింగ్ అంతటినీ మిస్ఫేర్ చేస్తుంటాడు గురువు అక్కడ ఉండడం వల్ల. ఆ మిస్ఫేర్ ఎప్పుడైతే చేస్తుంటాడో మనం ఇప్పటివరకు రాత్రి అనుకున్న ప్లాన్ అంతా తెల్లారిసరికి మారిపోతుంటుంది. మారిపోయేసరికి మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా కూడా మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. ఇక మనం చూస్తే భాగ్యంలో శని కూర్చున్నాడు. వాడు మామూలుగానే లగ్నానికి సహకరించాడు. దానితో భాగ్యంలో భాగ్యం అంటే మనకు ఎక్కడ నుండి ధనం వస్తుందో, ఎక్కడ నుండి మనకు వ్యాపారం నడుస్తుందో, ఎక్కడ నుండి అన్ని రకాల నవవిధ భాగ్యాలు కలుగుతాయో అక్కడ తిష్ట వేసి కూర్చున్నాడు ఆయన. అది గురువు ఇల్లు, గురు ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడు వాడు. అక్కడ 7 వరకు ఇది కథలు దక్కనండి. అంటే ఏంటి, భాగ్యాన్ని బ్లాక్ చేస్తాడు. అంటే న్యాయబద్ధంగా ఏదైనా సంపాదిద్దాం అనుకుంటే అందులో రాణికని చేస్తాడు, కొన్ని అన్యాయబద్ధంగా సంపాదిద్దామంటే అక్కడ కూడా ఇబ్బంది పెట్టేస్తాడు. అంచేదే ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైతే శని కూర్చున్నాడో అల్లరి చేస్తూ కూర్చుంటాడు. అంటే మనకున్న కాన్ఫిడెంట్ లెవెల్ని బలహీనపరచడానికి చతుర్థంలో ఉన్న రాహు, సప్త అష్టంలో ఉన్న గురుడు, భాగ్యంలో శని, ఈ ముగ్గురు చాలు ఆడుకోవడానికి మనతో అలా అలర్ట్ చేసేసి ఉంటాయి. మీకు ఎంత మనోబలం ఉన్నా, మనోధైర్యం ఉన్నా, రాజకీయంగా పలుకుబడి ఉన్నా, రాజకీయంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా, తర్వాత ఒకప్పుడు ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఈ ఎలక్షన్ నడవడేసరికి ఒక్కసారి ఆ బలం అంతటిని బలహీనపరిచేటట్టుగా చేసేస్తుంది. ఈ 3 గ్రహాలు కూర్చొని అలర్ట్ చేస్తుంది. అంటే ఎందుకు ఇంత విశేషంగా చెప్తున్నానంటే దీన్ని అర్థం చేసుకోవాలి. చేసుకుని దానికి ఏం చేయాలని చాలా విశేషంగా ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది ఉద్దేశంతో మీకు ఈ విషయాలని చెప్తున్నాను అన్నమాట. ఎప్పుడైతే నేను ఒక సింహాన్ని అనుకుంటాడు కానీ మానసికంగా లోపల మాత్రం తెలిసిపోతుంటుంది, నేను సింహం కాదు, నాకు బలహీన పడిపోతున్నాను, ఈ ఇబ్బంది ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉంది, తెలిసిపోతుంది చాలా ఇదిగా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని బయటకు మాట గాంభీర్యం వహిస్తుంటాడు. అటువంటి ఈ మేషం రాశి వారికి ఎవరికైతే ఉందో వాడికి ఆల్మోస్ట్ లాభంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, నవావరణ అర్చన కానీ అభిషేకం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే అది ఒక 3 నెలల కాలం పాటు దాని యొక్క ప్రభావం పాజిటివ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నమాట. సుబ్రహ్మణ్య స్వామికి నవావరణ అర్చన చేస్తారన్నమాట చాలామంది. కొంత యుక్తి భక్తి, తరువాత కొంచెం బలము, ధనబలము ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే అటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. లేని వాళ్ళు అంటే కవచం, సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని కానీ సాధన చేయడానికి ప్రయత్నం చేయగలనా, లేకపోతే స్వామివారికి నిత్యం అభిషేకం అని గుడిలోకి వెళ్ళడం, పాలు తీసుకెళ్ళడం, అభిషేకం చేయనని పేరు గోతంతో చేయించడం, ఆ తీర్థం తీసుకోవడం కానీ ఇలాంటి చిన్న చిట్కాలు చేయడం వల్ల అంటే కొంత అష్టమ భాగ్యశని, అష్టమ గురువు, చతుర్థ రాహు యొక్క ప్రభావాలు అనేది పైన పడకుండా కొంచెం సేఫ్ గార్డ్ చేస్తున్నమాట. ఏదైనా నష్టం జరగాలి, గ్రహాలు మనం మార్చలేవు కదా, రెండు ప్రదేశాలు నష్టం జరుగుతుంది, కానీ ఎదుగుతున్న స్థాయిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. రాజమార్గంలోనే వెళ్తారు కానీ చిన్న ఆటంకం అయిన తర్వాత రాజయోగం పొందుతారు మీరు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.